ఏపీ రాజకీయాల్లో పరాజయం పాలైన టీడీపీ నుండి నేతలు వలసబాట పట్టారు ఎవరు ఏ పార్టీలోకి జంపంటున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఇక విజయవాడ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే వంగవీటి రాధా జంప్ అవడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది ఇప్పటికే రెండుసార్లు జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన వంగవీటి రాధా తాజాగా మరోమారు పవన్ తో భేటీ అయ్యారు టీడీపీ నాయకుడు వంగవీటి రాధా ఎన్నికల ముందు వైసీపీ నుండి బయటకు వచ్చే సమయంలో ముందు జనసేనలోనే చేరుతారని అందరూ భావించారు కానీ రాధా చేరలేదు అనూహ్యంగా టీడీపీలో చేరారు ఇక తాజాగా టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా ఉండడంతో ఆయన పవన్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది వంగవీటి రాధా వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ అధికారంలో ఉంది ఎన్నికలకు ముందు విజయవాడ సెంట్రల్ టికెట్ విషయంలో వైసీపీ అధినేత తీరుతో పార్టీ మారి టిడిపిలో చేరారు ఇక ఎన్నికల తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో వంగవీటి పరిస్థితి మళ్లీ ప్రతిపక్షానికే పరిమితమైంది ఇక వంగవీటి తాజాగా పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది అయితే రాధా త్వరలో జనసేనలో చేరబోతున్నారు అని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన ఇప్పటికే రెండుసార్లు జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు అందుకే పవన్ తో భేటీ అయిన ఆయన దాదాపు గంటకు పైగా మాట్లాడారు తూర్పుగోదావరి జిల్లా దిండిలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వంగవీటి రాధా కలవడం రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది దిండిలోని రిసార్ట్స్ లో జరుగుతున్న జనసేన సమావేశాలకు హాజరైన వంగవీటి రాధా పవన్ కళ్యాణ్ ను కలిశారు దీనికంటే ముందు నాదండ్ల మనోహర్ తో రాధా భేటీ అయ్యారు ఎన్నికల్లో పరాభవం నుంచి కోలుకున్న జనసేన అధినేత ఏపీ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న సంగతి తెలిసిందే జనసేనలో కూడా ప్రస్తుతం ఆ జోష్ కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వంగవీటి వారసుడు ఆ పార్టీ పట్ల ఆకర్షితుడవుతున్నట్లు తెలుస్తోంది ఇటీవల విజయవాడలో నిర్వహించిన టీడీపీ జనరల్ బాడీ సమావేశానికి రాధా రాకపోవడంతో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లనున్నట్లు ప్రచారం జరిగింది పవన్ తో భేటీతో ఈ ప్రచారం నిజమే అని అర్థమవుతుంది కానీ ఇప్పటికే పలు దఫాలుగా పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన రాధా ఎప్పటి వరకు జనసేన బాట పడతారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేం ఎందుకంటే ఎన్నికలకు ముందు కూడా వైసీపీకి రాజీనామా చేసిన రాధా టీడీపీలో చేరడానికి చాలా సమయం తీసుకున్నారు ఇక ఇప్పుడు కూడా అదే ధోరణిలో రాధా ఉన్నట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ ఎలా షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి